విజయనగరం రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లుగా వెల్లడించింది. వెంటనే సహాయాన్ని బాధితుల కుటుంబాలకు అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అటు ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 14 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చితగాత్రులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, రైలు ప్రమాదం సంబంధించి కేజీహెచ్ కు దాదాపు రాత్రి నుంచి కూడా 10 మంది క్షతగాత్రులు తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా చికిత్స అందుతున్నారు. చాలామంది కూడా రాత్రే చికిత్స అందినంతరం వెళ్ళిపోవడం జరిగింది. ఉదయం కూడా చాలామంది కూడా వెళ్ళిపోవడం జరిగింది. రైల్వే అధికారులు కూడా స్పందించి క్షతగాత్రులకి ఆర్థిక సాయం కూడా అందజేయడం జరిగింది. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో దాదాపు అక్కడ 14 మంది వరకు కూడా మృతి చెందినట్టు కూడా చెప్తున్నారు. అయితే దాదాపు ఒక 49 మంది వరకు కూడా తీవ్ర గాయాలు పాయలైనట్టు కూడా సమాచారం ఉంటుంది. అయితే అధికారులు అయితే ఇతిమిద్దంగా ఇంతమంది చనిపోయారని కానీ లేకపోతే ఇంతమంది గాయపడ్డారు కానీ ఇంతమంది సీరియస్గా ఉందని కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి నోటు విడుదల చేయలేదు, ప్రకటించలేదు. అయితే కేజీహెచ్ దగ్గరలో ఉన్నటువంటి కేజీహెచ్కి అయితేనే ప్రధానంగా విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పిహెచ్సికి కొంతమందిని తరలించడం జరిగింది. దాదాపు 49 మంది తీవ్ర గాయాలు పాలవడంతో 10 మందికి పైగా ఇక్కడికి కేజీహెచ్కి తీసుకురావడం జరిగింది. కేజీహెచ్లో చికిత్స అనంతరం కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగిందని కూడా అధిక డాక్టర్లు అయితే చెప్తున్నారు. మొత్తానికి దాదాపు గతంలో ఒక 4-5 నెలల క్రితం కూడా రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి ఏమాత్రం తగ్గకుండా కూడా భారీగా మృతులు కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటివరకు దాదాపు గాయపడ్డవారు 49 మంది కూడా చాలామంది కూడా తీవ్ర గాయాలయ్యని చెప్తున్నారు. అందరూ కూడా విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది సీరియస్గా ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. కొంతమంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికి దాదాపు ఇప్పుడు సమాచారంతో ప్రకారం 12 నుంచి 14 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. అందులో కొంతమందిని గుర్తించడం జరిగింది, కొంతమందిని గుర్తించలేని పరిస్థితులు కూడా ఉండడం జరిగింది. మరోవైపు రైల్వే అధికారులు అయితే సహాయక చర్యలు రాత్రి నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికను చేపడుతున్నారు. మంత్రులు అయితే బొత్స సత్యనారాయణ, ఇతర ఎమ్మెల్యేలు అయితేనే ఈ అన్ని పార్టీలు టీడీపీ మొత్తం జనసేన అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్పంచుకోవడం జరిగింది. మరోవైపు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా రైల్వే శాఖ ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఇవాళ రేపట్లో కూడా దీనికి కారణాలు ఏంటి, ఎందుకు ఈ ప్రమాదం జరిగిందని కూడా విచారణ అనంతరం కూడా నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంది. దాదాపు 49 మందిలో కూడా చాలామంది కూడా తీవ్ర గాయాలయ్యి ఇప్పుడున్నటువంటి 12 నుంచి 14 మంది మృతి చెందారని చెప్పినప్పుడు కూడా ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉందని అయితే వైద్యులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చికిత్స చేసి ఇతర వాళ్ళ ప్రాంతాలకు కూడా చేరవేయడం జరిగిందని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా రైల్వే అధికారులు కూడా దగ్గరుండి వాళ్ళ వివరాలు తీసుకుని వాళ్ళందరం కూడా వైద్యం దగ్గరుండి అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మరోవైపు సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించడం జరిగింది. తక్షణ చర్యలు తీసుకుని వాళ్ళందరూ కూడా వైద్య సేవలు అందించాలని కూడా కోరడం జరిగింది. మొత్తం వ్యవహారం అంతా మీద కూడా విచారణ కూడా ఆదించే పరిస్థితి అయితే కనిపించింది. ఇవాళ రేపట్లో విచారణ ఈ ప్రమాదం ఎలా జరిగిందని తెలిసే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ స్వామితో వాసు, ఐ న్యూస్, విశాఖ.